హలో హలో రఘు, ఏ రఘు హలో 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 అఖిల భారత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మల్లికార్జున ఖార్గే గారి యొక్క ఆదేశానుసారం దగ్గర నుండి కూడా మొన్నటి వరకు మన్మోహన్ సింగ్ వారు కూడా ఈ దేశాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసినటువంటి సంగతి మనందరికీ తెలిసిందే. కానీ దురదృష్టవశాత్తు ఈ దేశంలో ఒక మద్దతు పార్టీ దేశాన్ని విచ్ఛిన్నం చేసేటువంటి పార్టీ అధికారంలోకి వచ్చే సంగతి అందరికీ తెలిసిందే. మరి మోడీ ప్రధానమంత్రి అయినటువంటి సంగతి మరి మద్దతు చిచ్చు లేపి ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి ప్రభుత్వం మోడీ గారి ప్రభుత్వం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. దానికి ఉదాహరణ ఏదైతే ఉందో దేశమే కాదు ప్రపంచవ్యాప్తంగా తలదించుకునేటువంటి పరిస్థితి కల్పించింది ఈ భారతీయ జనతా పార్టీ అనేటువంటి సందర్భాన్ని గుర్తు చేస్తూ ఉన్నాను. మరి ఈ దేశంలో పార్లమెంట్ రాజీవ్ గాంధీ గారు చెప్పినటువంటి మాట ఇప్పుడు కూడా చెవులు రింగురింగుమైనటువంటి పరిస్థితి చేస్తున్నాం సోదరులారా. ఎందుకంటే ప్రధాన రాష్ట్రపతి పిలిచినప్పుడు కూడా ఈ దేశ ప్రజలు నన్ను ప్రతిపక్షంలో కూర్చోవాలనే ఉద్దేశంతో నాకు పక్క పార్లమెంట్ సభ్యులు గెలిపించారు. అయినా ఎవరైతే ఉన్నారో వాళ్ళు పిలుచుకొని మీ ఇష్టానుసారం చేసుకుని చెప్పినటువంటి గొప్ప ప్రజాస్వామికవాది మరి రాజీవ్ గాంధీ అనేటువంటి మాట చెప్తా ఉన్నా సోదరులారా. అదే సద్భావన యాత్ర ఈ దేశంలో ఉన్నటువంటి అట్టడు వర్గాలను అన్ని వర్గాలను విచ్ఛిన్నం చేసేటువంటి క్రమంలో అప్పుడు ఉన్నటువంటి అద్వాని గారు రథయాత్ర కార్యక్రమం చేయాలనుకున్నటువంటి ప్రభుత్వం పద్ధతి పాటి ప్రభుత్వం కూర్చున్నారా బికాస్ ఆఫ్ ఈ రథయాత్ర వల్ల. దాని తదుపరి ఎన్నికల్లో దేశవ్యాప్తంగా కాంగ్రెస్ వైపు ప్రజలు చూస్తున్నటువంటి సమయంలో తప్పకుండా రాజీవ్ గాంధీ గారు ఈ దేశానికి మళ్ళీ ప్రధాని అభివృద్ధి అయిపోతుంటే ఆ తక్కువటువంటి ఎన్టీడీ ఉగ్రవాదులు ఏదైతే ఉన్నారో ఈ ఫేస్బుక్ కదంపూర్లో వారికి మఠమైన సంఘాలకు గుర్తు చేస్తారు సోదరు రాజీవ్ గాంధీ గారు. వారు మతాలకు అతీతంగా కులాలకు అతీతంగా కాంగ్రెస్ పార్టీ ఉన్ననాడే పేదలకు ఆ రోజు ఉపాధి పథకం కరువు పథకం పెట్టి బడుగు బలహీన వర్గాలకు భూమి లేని వాళ్ళను పేదలను ఆదుకున్న విషయాన్ని గుర్తు చేసుకుంటూ ఈ రోజు రేపు కాంగ్రెస్ పార్టీ ఎంపీలకు మతాలకు అతీతంగా అందరం ఓటు చేసి రేపు దేశంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వస్తేనే మళ్ళీ బడుగు బలహీన వర్గాలందరికీ కూడా న్యాయం జరుగుతుంది, రైతు సోదరులకు న్యాయం జరుగుతుందని తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన సభకు మరొకసారి నమస్కారాలు తెలియజేసుకుంటూ తెలియజేస్తాం. మరి 145 మందిని ఎందుకు ప్రశ్నించడానికే పార్లమెంటు భద్రత సమర్థత గురించి దానికి రిప్లై చెప్పాలనేందుకు వాళ్ళను సస్పెండ్ చేశారు. కానీ దాని వెనుక ఉన్న దురుద్దేశం వేరే ఉన్నది. నిన్న వాళ్ళు 147 మందిని సస్పెండ్ చేసి భూగమాని ఓడితోటి మొత్తం బిల్లుడాన్ని పాస్ చేసుకున్నారు. అందులో ప్రధానమైన బిల్లు ఎన్నికల కమిషన్కు రాజ్యాంగపరమైన అధికారాలు లేకుండా మొత్తం గమ్మిగా చేసి రేపు అసాంఘిక కార్యక్రమాలతో మళ్ళీ రాజకీయంలో మళ్ళా బీజేపీ జెండా ఎగరవేసుకోవడానికి వాళ్ళు పనిన కుట్రని చెప్పక తప్పదు. వీళ్ళందరూ పార్లమెంట్లో ఉంటే దీన్ని వ్యతిరేకిస్తారని ఆలోచనతోటి వీళ్ళందరినీ ఇంటికి పంపించి వాళ్ళు బిల్లులు పాస్ చేసుకున్నారు. కాబట్టి మన నాయకులు దాన్ని మరి ఏ విధంగా దాని గురించి ఆలోచన చేస్తారో ఆలోచించాలి. లేకపోతే మనం రాష్ట్రంలో కేసీఆర్ గారు
నిరంకుశ పరిపాలన చేసిండ్రు. ప్రతిపక్షాలకు మాట్లాడడం లేకుండా బయటకెళ్ళకూడదు దృష్టి చేసుకుంటే అని ఎలాగైతే గుణపాఠం చెప్పాడు. రేపు ఈ కేంద్రంలో కూడా అదే అక్కడే మార్చుతుందో ఇక్కడే మార్చుతుందో ఇంత ఒకటే పాఠం నడుతున్నారు. ఆయన కూడా రేపు ప్రజలు తప్పకుండా బుద్ధి చెప్పే రోజులు ఆసన్నమైంది. తప్పకైనా ఇంటికి పంపిస్తారని చెప్పి తెలియజేస్తూ మరి ఇక్కడున్న ప్రభుత్వం కానీ వారు కానీ అసలు ఈ 10 సంవత్సరాలనే అభివృద్ధి జరిగింది ఏమే చేస్తామని చెప్పుకుంటున్నారు. అసలు అంతకుముందు నీట లేవు, కరెంట్ లేవు, ఏం లేవు, అన్నీ మేము వచ్చినట్టు గొప్ప చెప్పుకుంటున్నారు. ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారు. ఇక్కడ తెలంగాణలో జరిగిన ఎందుకంటే రేపు కేంద్రంలో వస్తాయి తప్పకుండా పోండి గతీతుడు ఖాయమని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన కాంగ్రెస్ నిజంగా ఇది అప్రజాస్వామ్యానికి నిదర్శనం అని కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. ఎందుకంటే 142 సభ్యులను సస్పెండ్ చేసి వారి ఏదైతే బిల్లులు ఉన్నాయో పాస్ చేసుకోవడం అనేది నిజంగా విదూరంగా భావిస్తున్నాము. నిజంగా ఈ 10 సంవత్సరాల నుంచి కూడా మతతత్వాన్ని ప్రేరేపిస్తూ ముందుకెళ్తున్న బీజేపీ ప్రభుత్వానికి ఇప్పుడు ఏదైతే మన రాష్ట్రంలో జరిగిన టీఆర్ఎస్ ఎలక్షన్లో ఏదైతే కాంగ్రెస్ పార్టీ బుద్ధి చెప్పిందో అదేవిధంగా దేశంలో కూడా బీజేపీ పార్టీకి అదే బుద్ధి వస్తుంది. ఎందుకంటే ఈ 10 సంవత్సరాలు కూడా పేద ప్రజలకు చేసింది ఏదీ లేదు. పేద ప్రజలు ఎన్నో నష్టాలు పాలు చేసిన ఘనత బీజేపీకి దక్కుతుంది. ఎందుకంటే జిఎస్టీ కానివ్వండి, అదేవిధంగా పెద్ద నోట్ల రద్దే కానివ్వండి, ప్రతి ఒక్కటి కూడా ప్రతి సామాన్యులకి ఎంతో నష్టం చేకూర్చడమే కాదు చాలా బాధాకరమైన పరిస్థితి తీసుకొచ్చిన ఘనత బీజేపీకి. అదేవిధంగా ఈ మహిళలకి సంబంధించి ముఖ్యంగా 450 సిలిండర్ని ఈరోజు 1200 తీసుకొచ్చిన బీజేపీ గవర్నమెంట్ని ప్రతి ఒక్కరు గమనించాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే సామాన్యులకు అనేది ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగపడే ఈ సిలిండర్ అనేది 9 సంవత్సరాలలో 1200 తీసుకొచ్చిన ఘనత బీజేపీకి. అదేవిధంగా ఈ ఎలక్షన్స్ వస్తున్నాయని 200 తగ్గించడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు మళ్ళీ 1200 చేసినా 1500 చేసినా కట్టాల్సిన పరిస్థితి. కానీ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినప్పుడు తర్వాత కాంగ్రెస్ అనేది 500 ఇస్తుంది. ఇలాంటి గవర్నమెంట్ అనేది మనకి అవసరం లేదు. ప్రజా ఏదైతే పేదలకు పేదలను ఏదైతే సామాన్యులను కూడా ఏదైతే సామాన్యులకు ఉపయోగకరంగా ఉంటుందో దాన్ని మనం తీసుకురావాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరికి ఉంటుంది. అలాంటి ఈ కాంగ్రెస్ పార్టీ ఈరోజు సామాన్యుల పక్షాన ఉంటుంది కాబట్టి ఇప్పుడు వచ్చే పార్లమెంట్ ఎలక్షన్స్లలో కంపల్సరీగా పార్లమెంట్ సభ్యులను ఎన్నుకుంటేనే మనము మన ఫ్యూచరు అదేవిధంగా ఈ నిరంకుశ ప్రభుత్వం నుంచి బయటపడతామని ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్త ముందుకెళ్లాలని కోరుకుంటూ ఈ నిరంకుశ ప్రభుత్వాన్ని దించే వరకు కూడా కాంగ్రెస్ కార్యకర్తలందరూ పోరాటం చేయాలని అందరికీ మన ఒక పక్క రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అవినీతి అక్రమ పాలనను గత దశాబ్ద కాలంగా జీవనంలో ప్రతి ఇష్యూలో కూడా ఎండగట్టి మరి ఈరోజు అప్రతీతంగా రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఫామ్ చేసుకుంటూ కీలక పాత్ర వహించినటువంటి మరి జీవనన్న అధ్వర్యంలో ఈ జీవితం అంతా నిజంగా ఒక సార్థకత ఉందని నేను భావిస్తున్నా. మరి ఇంత గాలిలో కూడా మరి ఇవాళ గెలిచాలి నియోజకవర్గంలో మన ఓటమి నిజంగా చాలా మనస్తాపం చెందుతుంది. శ్రేణులందరూ కూడా దయచేసి దీనికి నైతిక బాధ్యత వహిస్తూ జీవనకు వెల్లడించుకున్నది మీ నిర్ణయం మాకు శిరోధార్యం. మీరు ఏ నిర్ణయం తీసుకున్నా ఒక కాంగ్రెస్ పార్టీ సైనికునిగా జీవన నాకు రామచంద్రుడు అన్నటువంటి దేవుడికి ఒక అన్యనేనగా ఒక చిరు కార్యకర్తగా నేను మీ ఆజ్ఞను సదా శ్రీశ్వరస్వామి సభాముఖంగా మరి ఒక నివేదంతో ఒక నిరాసక్తితో అఖిల భారత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు మల్లికార్జున్ ఖార్గే గారు ఇచ్చిన పిలుపు మేరకు మన జగిత్యాల జిల్లా మన పెద్దలు శాసనమండలి సభ్యులు మాజీ మంత్రి వర్యులు పెద్దలు జీవన్ రెడ్డి గారి యొక్క ఆధ్వర్యంలో కూడా జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మరి ఏదైతే దేశంలో భారతీయ జనతా పార్టీ కేంద్రంలో ప్రజా అనిచ్చేద ధోరణికి నిరసనగా 140 మంది పార్లమెంట్ సభ్యులను కేంద్ర యొక్క ప్రభుత్వం యొక్క వైఫల్యాల మీద
కేంద్ర ప్రభుత్వం చేసినటువంటి ప్రజా వ్యతిరేక విధానాల మీద నిలదీస్తే భద్రత వైఫల్యాల మీద ఒక భారత దేశంలో అత్యంత భద్రత గల పార్లమెంట్లో కొంతమంది దుండగులు ప్రవేశించి వారు చేసిన అరాచకాలు నేరుగా ప్రసార మాధ్యమంలో వస్తున్నటువంటి సందర్భంలో కూడా మన అఖిల భారత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే గారు, సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, ప్రియాంకా గాంధీ గారు, రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పెద్దలు, మన రాష్ట్ర ముఖ్యమంత్రి పెద్ద రేవంత్ రెడ్డి గారు, మన జగన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మరి ఈరోజు వేదికపై మన కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా మరి పెద్ద ఎత్తున నాకు అండగా ఉండి మా లక్ష్మణకుమార్ అన్న ఊరు నాకు తెలిసిన మా మధ్యలో ఉన్నాడు మా కుటుంబ సభ్యుడు అని చెప్పి మొన్న జరిగిన ఎన్నికల్లో కూడా వాళ్ళకు తోచిన విధంగా వాళ్ళ బంధువులకు కానీ వాళ్ళ స్నేహితులకు కానీ ధర్మపురి ప్రాంతంలో నాకు సహకరించి నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చిన ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు నేను మనస్ఫూర్తిగా చేతులు జోడించి మా సోదరులందరూ కూడా నమస్కరించి తెలుస్తున్నా. ఎందుకంటే మొన్నటి వరకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా జెండా వత్తని పెద్దలు జీవన్ రెడ్డి గారు, శ్రీధర్ బాబు గారి నేతృత్వంలో జిల్లాలో ఒక మామూలు కార్యకర్తగా ఉండి ఈ స్థాయికి వచ్చినటువంటి నాయకుడిగా మరి ఈరోజు నిజంగా మొన్న గెలిచిన తర్వాత నేను అనుకున్న పవమంతుడు దేవుడు లక్ష్మణ సురస్వామి ఆశీస్సులతోని ధర్మపురి ప్రజల యొక్క ఆశీస్సులతోని కార్యకర్తగా నిజాయితీగా పార్టీ నమ్ముకున్న రోజు దేవుడు ఏదైనా ఒకరోజు అవకాశం ఇస్తున్న విషయంలో పట్ల పెద్దలు జీవన్ రెడ్డి గారు ఎప్పుడనేది మనం ప్రభుత్వంలో లేవు, ప్రతిపక్షంలో ఉన్నాం, నిరంతరం ప్రజలపక్షాన పోరాటం చేయాలి లక్ష్మణ్. నువ్వు జిల్లా అధ్యక్షుడు ఉన్నప్పటికీ ఏ కార్యక్రమం తీసుకున్నా ప్రజల పక్షాన్ని నిలబడాలని చెప్పి మరి దానిలో భాగంగా నేను మా మిత్రులందరికీ కూడా మనం చేసుకుంటున్నా ఆ దేవుడు ఇచ్చినటువంటి అవకాశాన్ని కానీ ఒక కార్యకర్తగా మీరు ఇచ్చిన అవకాశాన్ని కానీ ఒక అన్నగా మీ ఎమ్మెల్యే ఉంటే తప్ప నేను ఎమ్మెల్యేగా ఇప్పుడు అని చెప్పి నేను ఎప్పుడు కూడా ఉండాలన్న విషయాన్ని కూడా నేను మనం చేస్తున్నా. ఈరోజు జగిత్యాల జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులైన అర్జున్ లక్ష్మణ్ కుమార్ గారు ధర్మపురి శాసనసభ నియోజకవర్గం నుండి శాసనసభ్యుడిగా ఎంపికై ప్రభుత్వ విప్పుగా బాధ్యతలు చేపట్టిన తదుపరి జగిత్యాల జిల్లా కేంద్రంగా నిర్మింపబడుతున్న ఈ మొట్టమొదటి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏదైతే నిరసన కార్యక్రమం చేపట్టడం జరుగుతుందో దానికి ఇంత పెద్ద ఎత్తున మరి తరలి వచ్చినటువంటి వివిధ హోదాల్లో ఉన్న కాంగ్రెస్ నాయకులు, కాంగ్రెస్ కార్యకర్తలు, అభిమానులు, పాత్రికేయ సోదరులకు అందరికీ హృదయపూర్వకంగా నమస్కారాలు చెప్తూ మిత్రులు చాలా విషయాలు చెప్పారు. అంటే వాస్తవంగా ప్రజాస్వామ్యంలో ఇవాళ ప్రభుత్వం పాత్మత ప్రధానంగా ఏదైతుందో ఇక్కడ దేశ సమగ్రత అనేది ప్రధానమని చెప్పి చెప్పాలి తప్పదని చెప్పట్లేదు. అలా దేశ సమగ్రత కాపాడటానికి స్వర్గీయ ఇందిరాగాంధీ గారు స్వయంగా వాళ్ళ ప్రాణాలు త్యాగం చేసేనా కానీ దేశ సమగ్రత కాపాడబడే విధంగా మరి ప్రజాస్వామ్య ప్రక్రియలు నేర్పడం జరిగిందని చెప్పట్లు. ఇవాళ దేశంలో మరి కొనసాగుతున్న పరిస్థితి మనం గమనిస్తుంటే అదే ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే విధంగా చెప్పంటుంది, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే విధంగా దుండగులు ఎదుగుతుందో ఇలా ప్రజాస్వామ్యానికి దేవాలయమైనటువంటి ఒక పార్లమెంటు భవనంపై స్మోక్ బాంబ్ దాడి అని అంటే అది కేవలం ప్రభుత్వానికి ఒక హెచ్చరిక లాగా చెప్పట్టున్నా. మీరు మేమేదైతుందో ఈ ప్రభుత్వాన్ని అస్థిరపరచడమే కానీ ఈ ప్రభుత్వం చేపడుతున్న నియంత్రణ ధోరణికి వ్యతిరేకంగా వారి యొక్క భావనలు తెలియజెప్పాలని చెప్పని ఈ స్మోక్ బాంబ్ మరి పార్లమెంట్ భవనంపై దాడి చేయటం ఇది కేవలం భారతదేశానికి పరిమితమైన అంశం కాదు, ఇది యావత్ ప్రపంచంలో ఇవాళ భారతదేశం తలదించుకున్న పరిస్థితి ఎదురైందని చెప్పాలి తప్పని చెప్పండి. అలా ఎన్డీఏ ప్రభుత్వం అటల్ బిహారీ వాజ్పేయి గారు ప్రధానమంత్రి ఉండగా అక్కడ ముష్కలు దాడి చేసి ఈరోజు ఏం చేస్తుందో ఒక హెచ్చరిక అని చెప్పడుతుంది, ఒక హెచ్చరిక జారీ చేసిందని చెప్పడుతుంది. ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఏదైనా ప్రభుత్వ బాధ్యత ఈ దారికి తీసుకోవాలి, దీనికి కారణం ఏంటి? ఇక్కడ పార్లమెంటు
సమావేశాలు జరుగుతున్న సందర్భంగా పార్లమెంట్ మీద జరిగే దాడికి మరి జవాబుదారితనంగా అటు ప్రధానమంత్రి గారే కానీ కేంద్ర హోంశాఖ మంత్రులు అమిత్ షా గారే కానీ పార్లమెంట్ లో ప్రకటన చేసే బాధ్యత మనపై ఉంటుంది అని చెప్పట్టు. కానీ మరి ఆ విధంగా పార్లమెంట్ లో ప్రకటన చేయకుండా పార్లమెంట్ వెలుపల మాట్లాడతారు. పార్లమెంట్ సమావేశాల సందర్భంగా పార్లమెంట్ మాత్రం ఏదైతుందో మరి ప్రకటన చేయాలని చెప్పాడు. ఎందుకంటే చర్చిస్తాం ముఖం చాటు చేసుకోవడం ఏదైతుందో దాన్ని ప్రశ్నించే విధంగా యావత్ ప్రతిపక్ష పార్లమెంట్ సభ్యులందరూ కూడా ఇండియా కూటమి మరి నిరసనలు ఎక్స్చేంజ్ చేయడం ప్లేకార్డు ప్రదర్శిస్తే దాన్ని గమనించాలి. ఇక్కడ గౌరవ పార్లమెంట్ సభ్యులు చేసింది ఏంటంటే పార్లమెంట్ లో ప్లేకార్డు ప్రదర్శించే వారి నిరసన వ్యక్తం చేయడానికి ఇవాళ ఏ గుండవులు అయితే ప్రభుత్వానికి హెచ్చరికగా స్మోక్ బాంబులు విసిరిందో పాసులు జారీ చేసినట్టు ఒక పార్లమెంట్ సభ్యుడు సభలోగుతుంటాడు. మళ్ళీ ఎవరైతే పాసులు జారీ చేసిందో అంటే ఎవరైతే ప్రతిపాదించి రికమెండ్ చేసిండో ఆ పార్లమెంట్ సభ్యుడు ఏది ఎత్తుందో భారతీయ జనతా పార్టీ చంద్రబాబు కాబట్టి అతనిపై ఏదో చర్యలేదు అతను హౌలో కూర్చుంటాడు. నిజం వ్యక్తం చేసిన వాళ్ళ మీద మాత్రం ఏది ఎత్తుందో సస్పెన్షన్ బహిష్కరణ ఏంటి. ఇవాళ ఎన్డీఏ భారతీయ జనతా పార్టీ యొక్క ప్రభుత్వ ఆలోచన విధానం ఏ విధంగా నియంత్రణతో కొనసాగుతుంది గమనించాలని చెప్పంటున్నాను. ఇలా లోక్సభలో 100 మంది పార్లమెంట్ సభ్యులే కానీ రాజ్యసభలో 47 మంది పార్లమెంట్ సభ్యులు కానీ 147 మందిని దేశ చరిత్రలో ఇంత పెద్ద ఎత్తున అకారణంగా సస్పెండ్ చేసినట్టు ఒక ఉదంతం లేదు అని చెప్పంటున్నాను. ఏమంటే ఎమర్జెన్సీ గురించి మాట్లాడతారా? ఇది ఎమర్జెన్సీ తలదిద్దే ఒక ప్రక్రియ అని చెప్పట్టు. ఇది ఎమర్జెన్సీని తలదిద్దే ప్రక్రియ అని చెప్పట్టు. అలాంటి దేశంలో క్రమశిక్షణ అనే భావనతో ఎమర్జెన్సీ విధిప చేయబడినప్పటికీ ఎమర్జెన్సీతో మరి చేపట్టే కొన్ని పురాగతాలను మరి గమనించి గమనంలో తీసుకొని ఎమర్జెన్సీని తొలగింపజేసింది కూడా అనే ఇందిరా గాంధీ గారు చెప్పట్టున్నారు. వాట్ ఓన్లీ ఎమర్జెన్సీ సమర్థించదగ్గ అంశం కాదు. ఒకవేళ మనం ఎమర్జెన్సీని తప్పుపడుతూ ఇంకో పార్లమెంట్ లో ఎమర్జెన్సీ ఇది పార్లమెంట్ లో ఎమర్జెన్సీ అని చెప్పాడు. పార్లమెంట్ ఎవరు గడవ తీసుకున్నా కానీ ఇక్కడ మీరు ఏదైతుందో బహిష్కరణకు గురవుతారని ఒక హెచ్చరిక అని చెప్పండి. దయచేసి గమనించాలని చెప్పండి. ఈ నియంత్రణ ధోరణి ఏదైతుందో నిలువ చేయడం ప్రతి ప్రజాస్వామ్యవాది ప్రతి భారత పౌరుని యొక్క బాధ్యతను చేపడుతుందని చెప్పండి. దేశంలో ఎన్డీఏ ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ 10 సంవత్సరాల కాలం గడుస్తుంది. మీ 10 సంవత్సరాల కాలం సాధించే ప్రగతి ఏంటి అని చెప్పట్టున్నాను. దేశం ఎక్కడికి ఎక్కడ పోయింది ఎక్కడ దిగదాలింది అని చెప్పట్టున్నాను. ఆనాడు బ్యారెల్ $105 ఉన్న నాడు క్రూడాయిల్ డీజిల్ ఏదైతుందో 45-50 రూపాయలు ఉండే నెయ్యి బాయ్ రైట్ పెట్రోల్ $70 ఉండే. అంటే $105 ఉన్న నాడు డీజిల్ ఏదైతుందో 50 రూపాయలు ఉంటే బ్యారెల్ క్రూడాయిల్ కంటే సగం ధరకు వచ్చింది. 105 రూపాయలు బ్యారెల్ క్రూడాయిల్ ఉంటే డీజిల్ ఎంతకు వచ్చింది? 50 రూపాయలకు వచ్చింది, సగం ధరకు వచ్చింది. ఇవాళ బ్యారెల్ క్రూడాయిల్ ఎంత ఉంది? $85 ఉందా? $85 ఉంటే ఎంత కావాలని? $45 డీజిల్ కావాలి అని చెప్పట్టు. ఎంతుంది పదాలు? 99 రూపాయలు అని చెప్పారు. 99 రూపాయలు డీజిల్ అని చెప్పారు. పెట్రోల్ ఎంతుంది? 110 రూపాయలు ఉందని చెప్పట్టు. యూపీఏ ప్రభుత్వం ఏదైతుందో ఇవాళ ఆయిల్ ధరల పెంపు ఇవాళ ఏదైతుందో దేశాన్ని అప్పులు ఎట్లా పేర్కొంటుండో దేశం ఆనాడు ఏం తప్పుల్లో ఉండు, ఈనాడు ఏం తప్పుల్లో ఉండు. యూపీఏ చివరి దినాల్లో ఎన్డీఏ ప్రభుత్వం అధికారులు చేపట్టబడ్డనాడు ఈ దేశ అప్పు 55 లక్షల కోట్ల రూపాయలు చెప్పండి. 2014లో ఎప్పుడైతే ఎన్డీఏ ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ గౌరవ మోడీ గారు ప్రధానంగా బాధ్యత చేపట్టిండో ఈ దేశ అప్పు భారతదేశ అప్పు ఏదైతుందో 55 లక్షల కోట్లు అని చెప్పండి. ఇవాళ ఎంతుందో తెలుసానే? 155 లక్షల కోట్లు, 155 లక్షల కోట్లు అని చెప్పండి. తీసుకుని ఎక్కడికి వెళ్ళి వర్షం పెట్టా అంటే రెండింతలు అడిగింది, రెండింతలు అడిగిందని చెప్పండి. 55 లక్షల్లో
కోట్ల అప్పు ఉంటే ఇవాళ అయింది 150 లక్షల కోట్ల అప్పు ఊబిలోకి ఎట్లా జరిగింది ఈ దేశాన్ని చెప్పంటున్నా. జవాబు చెప్తారా, ఏం జవాబు చెప్తారని చెప్పంటున్నా. ఈ అప్పుల భారం ఎవరి మీద పడుతుంది? నేను తెలంగాణ రాష్ట్రం చర్చించమని చెప్పంటున్నా. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాడు రాష్ట్ర అప్పుల భారం 70,000 కోట్లు ఉండే సారా దాదాపు. చూడండి 7 లక్షల కోట్లు చెప్తుంది, 7 లక్షల కోట్లు చెప్తుంది. దేశం 50 లక్షల కోట్ల నుండి 150 లక్షల కోట్లు చేరుకుంది అంటే రెండింతలు పెరిగిందని బాధ్యత భారత ప్రధాని మోడీ గారిని భారతీయ జనతా పార్టీ అదే సరి అవుతుందా కాదని నేను అవుతుందని చెప్పంటున్నాడు. నువ్వు ఢిల్లీలను ఇప్పటి ముగ్గురే వచ్చి సామాన్య ప్రజలకి భారం పడుతుందా? డీజిల్ పెట్రోల్ ధరలు పెరుగుతుంది, భారం పడేది చిన్న వాహనదారులపై కాదు, నిత్యావసర వస్తువుల రవాణా చేయబడేది ఈ డీజిల్తో చెప్పంటున్నా. నిత్యావసర ధరలు పెరగడం కారణం ఏంటి? ఈ డీజిల్ ధరలు పెరగడం దాని బాధ్యత ఏమిటి? ఈ కేంద్ర ప్రభుత్వం చెప్పండి. మోడీ గారు బాధ్యత తీసుకోవాలని చెప్పంటున్నా. మోడీ గారు బాధ్యత తీసుకోవాలి. నువ్వు దేశాన్ని ఏది ఎత్తుందో రెండింటి అప్లోగులు పెడుతావు నువ్వు. మరి అది అంబానీ అదాని యొక్క దేశ సంపద ఎట్లా? మోడీ ప్రధానమంత్రి బాధ్యత చెప్పిన తర్వాత ఆయన చేసే ప్రగతి ఏంటి? దేశ ప్రగతి ఏంటంటే అంబానీ అదాని యొక్క సంపద 10 రెట్లు పెరిగిందా? మోడీ గారు చేసినటువంటి యొక్క ప్రగతి ఏంటి అని అంటే అంబానీ అదాని యొక్క ఆదాయ ప్రగతి ఏదైతుందో సంపద 10 రెట్లు. దేశం ఏదైతుందో 50 లక్షల కోట్లకెళ్ళి 150 లక్షల కోట్ల అప్పులు నెట్టబడదు. ఇది ఈ గౌరవ మోడీ భారతీయ జనతా పార్టీ సాధించిన ప్రగతి తేజస్ గుర్తించాలి చెప్పట్టు. నువ్వు ఎన్నికలు ఏం పెరుగుతున్నావే? ప్రతి పేదవాడి అకౌంట్లో ఏదైతుందో 15 లక్షల రూపాయలు జనధన్ ఖాతా ద్వారా ఖాతా తెరిపి వేస్తానని అందరూ సంబరపడ్డారు 2014 పార్లమెంట్ ఎన్నికల్లో. ప్రతి పేదవాడికి ఉపాధి చూపెడతా అని చెప్పాడే, ప్రతి నిరుద్యోగ యువతకు ఉపాధి చూపెడతా అని చెప్పాడు. నువ్వు అందరికీ ప్రభుత్వ పరంగా ఉపాధి చూపడం సాధ్యం కాదు, కానీ స్వయం ఉపాధి కల్పించే బాధ్యత నీ మీద లేదా అడుగుతున్నాయి. నువ్వు కేంద్ర ప్రభుత్వం ఈ సమాజంలో ఎంతమంది నిరుపేద నిరుద్యోగ యువతకు ఉపాధి చూపించావు? దయచేసి నువ్వు లెక్కలు చెప్పవు, వైట్ పేపర్ సబ్మిట్ చేయవు చెప్పంటుండే. అదే ఆనాడు యూపీఏ ప్రభుత్వం శ్రీమతి సోనియా గాంధీ గారి యొక్క ఆధ్వర్యంలో సమాజం నిరుపేద వర్గాలు, దళితులు, బలహీన వర్గాలు, గ్రామీణ ప్రాంతం, వ్యవసాయ కూలీలు చెప్పంటున్నా జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని ప్రవేశపెట్టి ఒక ఉద్యోగ భద్రత కల్పించింది ఎవరో చెప్పంటే కాంగ్రెస్ పార్టీ యూపీ చేసిన సోనియా గాంధీ గారు చెప్పండి. ఏకమైన బోధం చెప్పంటుండే. ఒకసారి మీరు జాబ్ కార్డు తీసుకుంటే మీ వారం రోజుల్లో ఏదైతుందో నేను పరిధి పెట్టే బాధ్యత ఆ ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి చెప్పట్టున్నారు. ఆ కార్యాలు అమలవుతుందని చెప్పట్టున్నారు. జాతీయ స్థాయిలో కానీ రాష్ట్ర స్థాయిలో కానీ గ్రామీణ ప్రాంతాల్లో ఏదైనా అభివృద్ధి కార్యక్రమం చేపట్టబడుతుందని చెప్పంటే కేవలం జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా మాత్రమే చెప్పని చెప్పని చెప్పట్టు. ఆ యొక్క గ్రంథి ఎవరిని అంటే నేను యూపీ చేపట్టడం సోనియా గాంధీ గారు చెప్పట్టు. ఏంటంటే ఒక్కడు చెప్పాలంటే ఒక్కడు చెప్పట్టు. ఇవాళ ఏదైతున్నదో పారదర్శకత, ఒక నీతివంతమైన ప్రభుత్వం, ఒక నీతివంతమైన ప్రభుత్వం అని చెప్పంటున్నా. అవినీతికి తావు లేకుండా ప్రశ్నించే హక్కు ఏదైతుందో ప్రతి భారత పౌరుడికి కల్పించే విధంగా, కల్పించబడే విధంగా సమాచార హక్కు చట్టాన్ని అమలు చేసే ఘనత ఏదైతుందో యూపీఏ చేస్తే సోనియా గాంధీ గారు చెప్పంటున్నావు. సమాచార హక్కు చట్టాన్ని నిర్మీలే చేస్తున్నావు, నేను కల్పన చేస్తున్నావు చెప్పంటున్నాను. ఎవడైనా ఏమవుతుందో ఇలా ప్రభుత్వం యొక్క అవినీతిని అవగతం ప్రశ్నిస్తే వాడిపై ఏదైతుందో క్రిమినల్ నేరాలు చట్టాలు గమనిస్తుంది చెప్పట్టులే. ఇలా కేంద్రం కానీ రాష్ట్రం కానీ ఎవరికి కూడా తీసిపోయే విధంగా లేదు, ఎవరికి కూడా తీసిపోయే విధంగా లేదో చెప్పట్టు. నేను నిరుపేద వర్గాలకు ఆహార భద్రత, ప్రతి పేద వర్గాన్ని ఏదైతుందో ఆకలితో అలమటించకూడదు, ఆకలితో అలమటించకూడదు. వారి కనుగొని అన్నం పెట్టాలి, తినడానికి సౌకర్యం ఏర్పాటు చేయాలి, ఇది ప్రభుత్వ బాధ్యత. ఈ విధంగా ఎదుగుతుందో ఫుల్ అష్యూరెన్స్ ఆహార భద్రత చట్టాలు రూపొందించే అమలు ఘనత ఇది కాంగ్రెస్ పార్టీ యూపీ చేసిన సోనియా గాంధీ గారు చెప్పారు. ఒక్కటి చెప్పారు, ఒక్కటి చెప్పారు, రైతాంగానికి అండగా నిలిచే విధంగా రైతాంగం పండించే వ్యవసాయ ఉత్పత్తులు వరిధాన్యం మొక్కతున్న గోధుమ భారత ఆహార సంస్థ ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ద్వారా కొనుగోలు చేసి
రైతులందరూ ఏం ఇస్తుందో ఈ మద్దతు ద్వారా పొందగలుగుతున్నారు చెప్పేటది కారణం ఎవరే అంటున్నారు, కేసీఆర్ మోడీ కాదు. రైతాంగం ఏది ఇస్తుందో పండించే పంటకు మద్దతు ధర పొందగలుగుతున్నారు చెప్పంటే అది అమలు చేస్తున్న కేసీఆర్ మోడీ గారు కాదు అని చెప్పి రెండు నెలలకు అమలు చేసింది. ఈ చట్టాన్ని రూపొందించే భారత ఆహార సంస్థ ద్వారా రైతాంగం పండించే వ్యవసాయ ఉత్పత్తులకు మద్దతు ధర కల్పించడం ప్రభుత్వ బాధ్యతగా రూపొందే కేంద్ర కాంగ్రెస్ పార్టీ ఇంద్రమ్మ తల్లి అని చెప్పండి. నేను ఇంద్రమ్మ పేరు చెప్తే చదువుతున్నాయా? ఎందుకే ఇంద్రమ్మ తల్లి పేరు ఇంత చెప్పుడు? ఎందుకే నిరుపేద వర్గం ఒక ఆత్మశీలనిపింది, ఒక దళితులు సమాజంలో నిరుపేద వర్గం, ఒక బాలీయ వర్గం, ఒక బాలిన ఆడబిడ్డ ఎదుగుతుందో ఆత్మశైర్యంతో వాళ్ళు జీవించే హక్కున్నది, వాళ్ళకు ఉపాధి పొందే హక్కున్నది కల్పించింది ఎవరో అని చెప్పంటే అన్నాడు స్వామి ఇందిరాగాంధీ గారు చెప్పారు. బ్యాంకులు జాతీయం చేసిందే, బ్యాంకులు జాతీయం చేసి నిరుపేద వర్గాలు ముందు వచ్చింది ఎవరు? స్వర్గీయ ఇందిరాగాంధీ గారు చెప్పారు. నువ్వేం చేస్తుందో అదే బ్యాంకులు మళ్ళీ ప్రైవేటీకరణ, అదే బ్యాంకులు చేస్తుందో అన్న రాజభరణ చేసింది, చట్టాన్ని అమలు చేసింది. కేవలం తెలంగాణ రాష్ట్రంలో అంటే అలాంటి ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతంలో 25 లక్షల ఎకరాలు ఇది నిరుపేద వర్గాల దళిత సమాజానికి హక్కు కల్పించే ఘనత కాంగ్రెస్ పార్టీనే అని చెప్పంటున్నారు. ఎక్కడ ఒక్క ఎకరం ఇచ్చారు దేశాన్ని ఏది ఇస్తుందో కేవలం ప్రచారాలతో ప్రకటనలతో ఆర్భాటాలతో చెప్పంటున్న సమాజాన్ని తప్పుతో పట్టించే విధంగా మనలో మన మత విద్వేషాలు ఎత్తుకొట్టబడే విధంగా యాదు భారత జాతి ఏదైతుందో ఐక్యమో ఒకటే అని చెప్పంటున్నాను. ఈ భారతదేశం యొక్క దాసి చులుకలో చెప్పింది ఎవరు? అలాంటి కాంగ్రెస్ పార్టీ అని చెప్పంటున్నా నేను. వాళ్ళు ఏ భారత మాతకి చేయంటున్నావో ఆ భారత మాత దాసి చిత్రాలు చెప్పే ఘనత కాంగ్రెస్ పార్టీ అని చెప్పారు. ఈ ఒక్క పార్టీ ఎంత పడ్డాడున్నాడా? ఈ ఒక్కడే అని చెప్పాడు. నేను భారతదేశ చక్కటి ఉద్యమంలో జైలు పాలైంది స్వర్గీయ పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు 14 సంవత్సరాలు జైలు ఉండని చెప్పట్టున్నాను. ఇందిరాగాంధీ గారు జైలు జీవితాన్ని అనుభవించింది, ఇందిరాగాంధీ గారు అనుభవించింది అని చెప్పాడు. నేను సరే మహాత్మా గాంధీ గారు జైలు జీవితాన్ని అనుభవించి ఈ దేశ స్వాతంత్ర ఘనత మహాత్మా గాంధీ కాంగ్రెస్ పార్టీగా చెప్పట్టున్నా. సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఏది ఇచ్చిందో జైలు జీవితాన్ని అనుభవించింది చెప్పట్టున్నా. అమలు కన్నా మహాత్మా జైలు జీవితాన్ని అనుభవించిందని చెప్పట్టున్నా. నువ్వు ఒక్కడి పేరు చెప్పవే నీ దగ్గర ఒక్కడి పేరు చెప్పండి. ఇంకో మా నాయకుడు నువ్వు జైలు జీవితం అనుభవించి దేశం స్వాతంత్రం ఇవ్వడానికి మరి కృషి చేసే ఒక్కడి పేరు చెప్పట్టుండే. ఈ దేశానికి స్వాతంత్రం ఇవ్వడమే కాదు ఆ సాధించే స్వాతంత్రానికి ఏది ఇస్తుందో నిలబెట్టే విధంగా దేశ సమగ్ర నిలబెట్టే విధంగా స్వర్గీయ ఇందిరాగాంధీ గారు ఏది తన చివరి రక్త పొట్టు వరకు ఈ దేశ ఐక్యత పాటుపడతా అని చెప్పండి. ప్రాణాలు తల్లి ఇంద్రమ్మ తల్లి అని చెప్పండి. నువ్వు ఉగ్రవాదాన్ని అంచనా పెద్ద చేసి ఎవరే? నువ్వు ఆ ఉగ్రవాదం అంచివేసేది శ్రీలంకలో ఉగ్రవాదాన్ని అంచివేయాలని చెప్పిన భావనతో పొరుగుదేశం శ్రీలంక రాజీవ్ గాంధీ గారు ఏది ఇస్తుందో శ్రీలంకలో శాంతి నెలకొల్పడానికి భారత రక్షణ దళాలను శ్రీలంకకు పంపిస్తే శ్రీలంక ఇవాళ కుట్రం ఈ ఉగ్రవాదం ఏదైతుందో రాజీవ్ గాంధీ గారి పట్ల కక్ష కట్టి ఎల్టీడీ ఉగ్రవాదులు రాజీవ్ గాంధీ గారిని పొట్టను పెట్టుకుంది ఎవరు? వీళ్ళ శ్రీలంక ఎల్టీడీ ఉగ్రవాదులు చెప్పట్లు దాన్ని కారణపెట్టి శ్రీలంకలో శాంతి నెలకొల్పడానికి ఆయన చేత కృషి ఏదైతుందో ఆయన ప్రాణార్పితం జరిగిందని చెప్పి మాతో కాదని చెప్పట్టుండే. దేశాన్ని ఏది ఎక్కువ ముక్కలు చేసే విధంగా అసలు పాకిస్తాన్ యుద్ధం చేసింది ఎవరే? పాకిస్తాన్ మెడల్ వచ్చింది ఎవరో చెప్పడుతున్నాను. పాకిస్తాన్ మెడల్ వచ్చింది కాంగ్రెస్ పార్టీ స్వర్గీయ ఇందిరాగాంధీ గారు చెప్పంటున్నారు. పాకిస్తాన్ మెడల్ వచ్చి బంగ్లాదేశ్ ఏర్పాటు చేసి ఈ భారతదేశం ప్రతిష్టను అంతర్జాతీయ నిర్మించే ఘనత స్వర్గీయ ఇందిరాగాంధీ గారు కాంగ్రెస్ పార్టీ చెప్పాడు. నువ్వే ఒక్కరు చెప్పవయ్యా చేయరావు భూ అక్రమం పాల్పడుతుంది. నువ్వు నిలబడి చేయడానికి ఏదైతుందో ఏ మాది మాకుందో మరి ఎక్కడ పోలేదు అంతర్జాతీయ పత్రిక ఏదైతుందో ఏం జరిగి చైనా దురాక్రమణ ఉడిగడుతుందో పత్రిక పేర్కొంటుందని చెప్పట్టుంది.
దేశం ఉగ్రవాదం పెచ్చరించబోతుందని చెప్పండి. నిన్న కాక నిన్న దారి చెప్పిన పూర్చిలో నిన్న దారి పూర్చిలో దేశం తొలగించుకోవాలని సరిగ్గా చెప్పట్టుంటే రామ మందిరం ఒక హిందువుకి ఏదైతే ఉందో నేను రాముడిని కొలుస్తా, రాముడు ఏకపత్ని వ్రతుడే కాకుండా సత్యనిష్టా వారి యొక్క ధర్మ సూత్రాలతో ఏదైతే ఉందో శిలరచకంగా పాలన చేసి ఎవరు అంటే శ్రీరామచంద్ర ప్రభు అని చెప్పాలంటుంది మా కాదే. శ్రీరామచంద్ర ప్రభు ఏదైతే ఉందో వీళ్ళ ప్రజాభిప్రాయానికి గౌరవించే విధంగా స్వయంగా ఆయన ఆరోపణలు వచ్చే విధంగా మరి అనుమానాలు లేఖితిపజేస్తే ఆయన వదులుకున్నాడు శ్రీరామచంద్రుడు చెప్పి ఆయన వదులుకున్నాడు శ్రీరామచంద్రుడు ఆయనతో నీ పోలికి నానే శ్రీరామచంద్రుడి అయోధ్య రామ మందిరం దేవాలయ నిర్మాణం పునః ప్రారంభానికి ఎవరే ఎల్కే అద్వారి గారి ఎక్కడుండే పాపం మనం రథయాత్ర చేపట్టిండు పోతాడు మనం ఏదైతుందో వేధించినప్పుడు కూడా ఏదైతుందో రథయాత్ర చేపట్టి మన అయోధ్యలో రామ మందిర పునర్నిర్మాణానికి బాటలు వేసి ఎవరు అంటే ఎల్కే అద్వారి గారు అని చెప్పట్టు కదా. ఆయన ఎల్కే అద్వారి ఏది ఇచ్చిందో రేపు రామ మందిర పునః ప్రారంభానికి ఉచ్చేది ఎవరు కావాలి ఎల్కే అద్వారి గారు కావాలి చెప్పండి. ఎల్కే అద్వారి గారు కావాలి చెప్పండి. మోడీ చేసే కృషి ఏంటే మోడీ కృషి ఏంటి అని చెప్పట్టున్నా బాటలు వేసి అద్వారి వేసింది ఎవరు భారతదేశంలో ఏదో శాత చెప్పేది ఎవరు అద్వారి ఒక ఆలోచన విధానాన్ని ఎవరు భారత సమాజానికి ఏదైతుందో ఒక ఆలోచన విధానాన్ని ఎక్కించి ఎల్కే అద్వారి చెప్పండి. న్యాయస్థాన తీర్పు అనుగుణంగా ఇవ్వాలి రామ మందిర పునర్నిర్మాణం ఏదైతుందో న్యాయస్థాన తీర్పు అనుగుణంగా ఏదైతుందో నిర్మాణం చేపట్టడం జరిగిందని చెప్పట్టు అందరూ కూడా గౌరవిస్తున్నారు. ఎవరు భారతదేశ సమాజం గౌరవిస్తుందని చెప్పట్టున్నారు. భిన్నం ఎవరు లేదు భారత హిందూ ముస్లిం సిక్ ఇసాయి అందరూ కూడా భారత న్యాయస్థానం పట్ల గౌరవంతో ఏదైతుందో భారత న్యాయస్థానం తీర్పును గౌరవించే విధంగా అయోధ్య రామ మందిర పునర్నిర్మాణం పట్ల ఏదైతుందో అందరూ కూడా అత్యాచరిక వ్యక్తి చేస్తుందని చెప్పట్టుదే. కానీ దాని నిజమైన గౌరవం ఎవరు పొందాలి ఆనాటి ఏకే అద్వారి అధ్యక్షుడు పొందాలని చెప్పట్టున్నా ఎక్కడ పాపం అది పేరే కనబడుతున్నాను ఎక్కడైనా నేను ఆ విశ్వ హిందూ పరిషత్తులో ఏదైతుందో ఇట్లా మనటోళ్ళు ఏం మాట్లాడుతూ అని చెప్పని మీరు కూడా రండి అనుకున్నా ఏమన్నా అడిగారా మీరు కూడా రండి దర్శనాన్ని ఎక్కడికి ఏం నడుస్తుంది దేశం ఇదేనా భారతీయ జనతా పార్టీ దేశానికి ఇచ్చేటువంటి యొక్క మరి మార్గదర్శకం అని చెప్పట్టుండే. నేను అడుగుతా మోడీ గారి నువ్వు ఎంతవరకు అయితే ఈ భారతదేశ యువతకి ఏది ఎత్తుతో ఉపాధి కల్పించలేవు ప్రభుత్వ పరంగా చెప్పట్టున్నాను స్వయం ఉపాధి పథకాలు కల్పడే కల్పించలేవు ఇలా యువత యొక్క ఓటు అడిగే నైతికత కొద్దిగా లేదు అని చెప్పట్టున్నాను. నిన్న రాష్ట్ర భారతీయ మన గమనంలో తీసుకుంటే మరి దాని 3000 కిట్లు ఉండాలన్న బీజేపీ రాష్ట్ర మేనిఫెస్టో ఎదురు చెప్పిందే 3000 కిట్లు చెప్పాలని లేదు అలా మీరే అంటున్నారు. మరి దాన్ని 3000 కిట్లు ఇస్తేనే కానీ రైతులు గిట్టుబాటు కాదు. మరి అటువంటిప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏదైతుందో మీ చేతులు ఉన్నటువంటి ఒక అధికారం ఇది మరి మద్దతు 300 ఇస్తే చేస్తాడు అలా 2160 రూపాయలు ఎందుకు పరిమితం చేస్తున్నామని చెప్పట్టు నేను తను రైతాంగం నీ చిత్తశుద్ధి ఉన్నదే చెప్పట్టుంది. వ్యవసాయ ఉత్పత్తులకు ఏదైతుందో పెట్టుబడి పరిగణలు తీసుకొని ఆ పెట్టుబడులకు అనుగుణంగా ఏదైతుందో ఉత్పత్తి మద్దతు నిర్ణయం చేసే బాధ్యత కేంద్ర ప్రభుత్వం అని చెప్పట్టు. నువ్వే చెప్తావు నీ శాఖని 3 ఎస్తులే కానీ ఇటువాడు కాదు నువ్వు ఇచ్చేదంత 2160 అంటే రైతాంగం పైకి ఎంత కష్టమవుతుందో ఎంత ఆర్థిక బాధపడుతుంది 800 రూపాయలు ఆర్థిక బాధపడుతుంది ఇదిగోతుంది కదా. నువ్వు 3 లక్షల ప్రవేశపెట్టి దేశంలో మేము కేవలం ఏదైతుందో వ్యవసాయ ఉత్పత్తి మద్దతుల నిర్ణయించేంత వరకే మా బాధ్యత దాని అమలు చెప్పితే మా బాధ్యత కాదు. నువ్వు ఎంతగా నమ్ము ఎవరికి నమ్ముకోపడినా నువ్వు ఎంతగా నమ్ము ఎవరికి నమ్మకు సంబంధం లేకపో ఇది అనే ప్రభుత్వం అంటే మొత్తం యావత్ దేశ రైతాంగంలో తిరుపాటు చేసి కేంద్ర ప్రభుత్వం మెడలు వచ్చేది ఇచ్చిందో నెలస్తాను సమయం ఆసన్నమైంది యావత్ భారత సమాజం మేల్కొల్సినటువంటి సమయం ఆసన్నమైంది చెప్పట్టున్నారు. పార్లమెంట్ సార్వత్రిక ఎన్నికలు ఏదైతుందో కేవలం
ఇది కేవలం అధికారమే కాదు, ఈ ప్రజాస్వామ్య ప్రక్రియ పునరుద్ధరణకు, ఈ ప్రజాస్వామ్య ప్రక్రియ పునరుద్ధరణకు ఏదైతుందో, దేశంలో ఏదైతుందో, ఇండియా కూడా గెలవడం ఆవశ్యకత ఉన్నది. చాలా 15 అనుభవించినవి, చాలా అనుభవించిన 15 సాధ్యం కొరే చెప్పినా ఏమి లేదు. నువ్వు మందిర నిర్మాణం ఒకళ్ళ పేరు లేదు ఆయన, మందిర నిర్మాణం పాట వేసి దేవుడు అర్థాలి కాదు, దానికి అనుమతులు ఇచ్చిందెవరు? సుప్రీంకోర్టు. దానికి అనుమతులు ఇచ్చిందెవరు? దేశంలో అత్యున్నత న్యాయస్థానం అయినటువంటి సుప్రీంకోర్టు అనుమతి ఇవ్వడం తెలియదు. మనం దేవాలయాన్ని పునరుద్ధరణ చెప్పుకుంటున్నాం. ఎవరి మీద ఏదైతుందో న్యాయస్థానాన్ని గౌరవించాలి. న్యాయస్థానం ఒప్పించే విధంగా చర్యలు చేపట్టినారు విశ్వ హిందూ పరిషత్తో పాటుగా ఆయన భారతీయ జనతా పార్టీ అధినేత ఏకే అధ్వాని గారు చెప్పండి. నువ్వు పెద్దలతో వద్దన్నా ఎవరికి రాలేదు ఆయన, బ్యాంక్ ఖాతాలు ఎక్కడ నిలవలేదు, ఏదో ఖాతాలు ఒక రూపాయి ఇవ్వలేదు, నిరుపేద వర్గాలకు ఏది ఇచ్చిందో మీరు ఆనాడు పొందిన హక్కులు ఇవాళ నీరు కాస్తుంది, ఆయన పొందిన హక్కులు నీరు కాస్తుంది. దయచేసి వల్ల ఈ భారత ప్రక్రియను హెచ్చరించే విధంగా, పరిహాసం చేసే విధంగా ఈ స్మోక్ బాంబ్ అనేది సాధారణమైంది కాదు, సామాన్య మీద కాదు చెప్పంటున్నా. ఈ భారతదేశ ప్రజాస్వామ్య ప్రక్రియను అని చెప్పంటున్నా, హెచ్చరిక చేసేది మేము తలుచుకుంటే మేమేమే చేయగలుగుతాం అనేటువంటి హెచ్చరిక జారీ చేసిందని చెప్పంటున్నా. ఆ హెచ్చరిక ఎవరు జారీ చేసిండ్రు? భారత ప్రధాని మోడీ గారికి, కేంద్ర హోంమంత్రి అద్వాని గారికి జారీ చేసిందని చెప్పంటున్నా. జాబ్ చెప్పుకో అమిత్ షా సారీ, ఏమని సారీ అమ్మ సారీ, బా నువ్వు ఎందుకు మొగతాన్ చేసుకుంటున్నావు, పార్లమెంట్ ఎందుకు మొగతాన్ చేసుకుంటున్నావు? ఇందుకే అనే నువ్వు నీకు అధికారం అప్పచెప్పింది రెండు పదేళ్ళు. ఇప్పటికైనా ప్రధానమంత్రి ఎవరన్నది కాదు, ఇండియా కూటమి ఏదైతుందో, ఎంతవరకు అయితే మాకు నీలాంటి ఒక నియంతృత్వ రాచరిగా పాలన, ఏ విధంగా రాష్ట్రంలో నియంతృత రాచరిగా పాలనకి ఏదైతుందో, ముగింపు పర్వడం జరిగిందో, తుదముట్టితో జరిగిందో, కేంద్రంలో కూడా ఈ రాచరిక నియంతృత్వ పాలనకు మన ముగింపు పర్వ ఆవశ్యకత ఉందని చెప్పారు. దానికి నాంది, దానికి నాంది దానికి నాంది ఈ నిరసనకారులు చెప్పారు. ఇండియా కూటమి మల్లికార్జున ఖర్గే గారు పిలుపు ఏదైతుందో, ఎవరు భారత సమాజాన్ని మేల్కొల్పే విధంగా, ఎవరు భారత సమాజాన్ని మేల్కొల్పే విధంగా, వాస్తవాన్ని ఏదైతుందో, భారత సమాజం చేరవేసే విధంగా ఏదైతుందో, ఈ ప్రక్రియ ఉండక భావనతో ఈ నిరసన కార్యక్రమం పిలుపుతుందని చెప్పారు. నిజంగా మీరు ఇంత పెద్ద వచ్చిన ఈ కార్యక్రమం చేపట్టే తల్లి రావటం అంటే మీరందరూ ఉదయపూర్వక అభినందిస్తూ చెప్పండి. గెలుపోవడమే ప్రధానం కాదు, మిత్ర లక్ష్మణ్ గారు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులుగా ఇప్పుడు వాస్తవం 3 సీట్లు మనం గెలవాలని చెప్పని భావించలేదు. అతను కూడా తీవ్రంగా ప్రయత్నం చేసిన ఇవాళ ఏదిస్తుందో, మొదలైన జరిగిన పరిణామాలు అందరూ తీర్చు, ఏ విధంగా ఈ అనైతికంగా మరి గెలుపు ప్రయత్నం చేయడం జరిగింది, ఏదైనా నిర్ణయిస్తుందో మనం ఆత్మవిశ్వాసం కోరుకోవడం అవసరం లేదు. రాజకీయ ప్రక్రియ అనేది ప్రజాసేవ కొరకు, అది మీకు ఏ బాధ్యత అప్పగిస్తే ఆ బాధ్యత చేయాలని చెప్పండి. ప్రజలు మనకి అప్పగించిన బాధ్యత ఏదైతుందో, రాష్ట్రం మన ప్రభుత్వం అధికారం ఏర్పడ్డది, మిత్రులు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రికి ఏదైతుందో, మన 6 గ్యారంటీలకే పరిమితం కాదు, 6 గ్యారంటీలతో పాటుగా ప్రజా సంక్షేమం కొరకు అవసరమైన ప్రత్యేక పనులన్నీ కూడా చేసుకోవాలి. కేంద్రంలో కూడా మన తెలంగాణ రాష్ట్రానికి ఉన్నట్టు 17 పార్లమెంటు స్థానాలలో 15 గెలవాల్సిన కావచ్చు, 15 గెలవడం అటు కర్ణాటక ఇటు తెలంగాణ రాష్ట్రం రెండింటితో ఏదైతుందో, మనం 100 సీట్లు దాటితే ఖచ్చితంగా మన ఆలోచన విధానం కనుక మన నాయకుడు రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కాబోతులని చెప్పినటువంటి ఏదేమైనా మరొకసారి మా మిత్రులు లక్ష్మణ్ కుమార్ గారిని, మీరు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా కాంగ్రెస్ పార్టీని ఇంత సమన్వయంతో సమిష్టిగా ముందు నడిచినందుకు నేను మరొకసారి మీకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్తూ భవిష్యత్తులో మీరు ఏదైతుందో కాంగ్రెస్ పార్టీ బలోపేతం కొరకు మీరు ఈ సమన్వయం చేసే కార్యక్రమంలో భాగంగా మీరు మాకు ఏ సూచన చేసినా కానీ ఏదైతుందో మేము తప్పకుండా అందరం కూడా కలిసి కట్టు మీకు తోడు చెప్పాలని యొక్క భావన వ్యక్తం చేస్తూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్, జై తెలంగాణ, జై కాంగ్రెస్.